జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ని పరిశీలించి శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రంలోని రైతులు కరువుతో నష్టపోయారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతులందరూ ఆనందంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సంఘం నెల్లూరు బ్యారేజీలతో పాటు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2039 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కుప్పయ్య, పశుసంవర్ధక శాఖ ఏడీ మురళీకృష్ణ, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు, ఎంపీడీఓ నరసింహరావు, వైసీపీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, సతీష్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ ఈ గారు డి గారు వైపు రైతాంగం అంతా కూడా ఈ రోజు నీటి కళతో జనగలతో అందరూ కూడా సుఖ సంతోషం. పరిస్థితుల్లో మన జిల్లాకే చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు జలవనరుల శాఖను ప్రాచుర్యం వహించడం నిజంగా యాదృచ్ఛికం. ఒక రకంగా భగవంతుడు కల్పిస్తాం. ప్రతి ఒక్కరికి కొవ్వూరు సబ్డివి వ్యవసాయ శాఖ సబ్డివిజన్, అదేవిధంగా బాబు రఫీ నాయన బంగారు అయిపోయింది నా స్మాష్ విత్ అవుట్ నా స్మాష్. రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగమే రైతు భరోసా. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి గారి కల. గత 5 సంవత్సరాలలో వర్షాలు లేక పండించుకున్న పంటకు మద్దతు ధర లేక రైతులు చాలా బాధలు పడ్డారు. ఆ రాక్షస పరిపాలన పోయి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత వరుణ దేవుడు కూడా ఆశీర్వదించి రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని ఆశీర్వదించి ఒక మంచి రోజులు ఇవ్వడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో దాదాపు 151 స్థానాలలో మన ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలలో ఎంపీలను గెలిపించడం జరిగింది. బాధ్యతలు పెరిగాయి. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో నవరత్నాల కార్యక్రమంలో ప్రధానమైంది రైతు భరోసా కార్యక్రమం. నేను 12.5 వేయిస్తానని చెప్పాను. ఒక అడుగు ముందుకు వేసి మొదటి సంవత్సరం కూడా 12.5 చెప్పింది, ఇంకొక 1,000 రూపాయలు పెంచి 13.5 ఇవ్వటం, అది ఒక వైఎస్ఆర్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి బిడ్డకే చేసిన దాదాపు 13.5 ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలో మొట్టమొదటిగా ఇస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రమే అని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాకుండా ధరల స్థిరీకరణకి ముందే 3,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టి ఎప్పుడైనా ధరలు తగ్గి రైతాంగం ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఆదుకునే దిశగా 3,000 కోట్ల రూపాయలు నిధి. అదే కాకుండా ఈరోజు కొర్రెలకు సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయడం, వారికి వరికి సంబంధించి కూడా ప్యాడీ బోర్డు ఒకటి, ఈ విధంగా ఒక 2-3 బోర్డ్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం. సోమశిల్లోనే కనీ విని ఎరిగిన రికార్డు బద్దలు కొట్టాం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 73 PMC 2008లో దేవేంద్ర నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాం. ఈరోజు 75 PMC ఈరోజు సోమశిల్ని తీసుకొచ్చాం. దాదాపు కండలేదు, ఇప్పటికి 28 PMC ఉంది. మనకున్న ఇక్కడ ఉన్న కానీ రిజర్వాయర్ కూడా దాదాపు 1.6 PMC ఇప్పుడు ఉంచుకోగలిగాం. ఇదే కాకుండా ముందే కొన్ని చెరువులు కూడా నీళ్లు నుంచి దాదాపు 105-106 PMC ఈరోజు మన జిల్లాలో ఉన్నాయి. భగవంతుడు దయవల్ల 2వ పంట కూడా ఈసారి మనం నీళ్ళు అందించే అవకాశంలో మనం ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుడు దయవల్ల, భగవంతుడు ఆశీస్సు వల్ల, జగనన్న ఆశీస్సు వల్ల ఈ జిల్లాలో సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కంప్లీట్ చేసి 12 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి తన పెన్నా బ్యారేజ్ సంఘం బ్యారేజ్ ఎప్పటికి కూడా కంప్లీట్ కాల. ఖచ్చితంగా పెన్నా బ్యారేజ్ ఈ మేకి ఓపెన్ చేస్తాం, సంఘం బ్యారేజ్ వచ్చే సెప్టెంబర్కి ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. 2024లో కూడా సబ్సిడీ చేసినట్టు కూడా తెలీదు, సబ్సిడీ అయిపోతుంది. 2024, 2029, 2029 ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. ఇక్కడ ఈ కార్యక్రమానికి నామాన్ని ఇచ్చిన ప్రశ్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.